కొమరం భీం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. నదులు కుంటలు అడుగంటిపోవడంతో చెలిమెల నీటిపై ఆధారపడుతున్నారు జనం. నీటి కోసం మండు టెండలో ఇంటిల్లి పాది చెలిమెల దగ్గరకు క్యూ కడుతున్నారు. బెజ్జూరు మండల ప్రజలు అనుభవిస్తున్న నీటి కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. తరాలు మారుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నీటి కష్టాలు మాత్రం మారడం లేదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు, చాలా ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా ఊరు బయట ఉన్న వాగులు బావులకు ఆధారపడి పూర్తి స్థాయిలో డే మొత్తం కూడా అక్కడ కేటాయించిన దుస్థితి ఉన్నది. ప్రస్తుతం మనం కొమరంభీం జిల్లా మారుమూల ప్రాంతమైన బెజ్జూర్ మండల కేంద్రంలో ఉన్నాం. మండల కేంద్రంలో కూడా చాలా నీటి కష్టాలు, నీటి కటకట అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడవచ్చు, మహిళలు పొద్దు నుంచి తెల్లవారుజాము నుంచి మొదలు ఈ వాగు ఈ పట్ట మండల కేంద్రానికి అనుకుని ఉన్న ఈ వాగులో ఉన్న చెల్మెల ద్వారా నీటిని తీసుకుపోవడమే వీరి ప్రధానమైన దినచర్య. పొద్దున్న లేచిన మొదలు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా ఎంత ఎండ ఉన్న 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇంటిల్లిపాది కూడా మహిళలందరూ వచ్చి ఇక్కడ చెన్మెల్లో వరుసగా, ఎందుకంటే చాలా తక్కువ నీరు వస్తుంది చెన్మెల్లో కాబట్టి, వరుసగా వచ్చి బిందెల ప్రకారం నీళ్లు తీసుకోవాల్సిన దుస్థితి ఉంది. కొంతమంది ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు ఉన్నారు, వారితో కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి అంటే ఎట్లా ఉంటుంది మీకు నీళ్ళ పరిస్థితి? నెల నెలకి ఎట్లా ఉంటుంది? ప్రతిరోజు కూడా రోజు రోజు తక్కువ అవుతుంది, ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఎండలు పెరిగిపోతా, నీళ్ళు తక్కువ అవుతాయి, ఇబ్బంది అది. పన్నెండు ఒకటే ఇక్కడనే ఉంటాను. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయమ్మా ఇట్లా మీకు? ఫస్ట్ నుంచే ఉన్నది. మాకు వాతావరణం అయితే మారతలేదు, ఇంకానైతే మారలే. పొద్దున ఎన్ని గంటలకు వస్తారమ్మ నీళ్ళకు? ఏడు నుంచే స్టార్ట్, ఇక ఏడు నుంచి అదే పన్నెండు ఒకటే దాకా ఇక్కడనే ఉంటాను. మరి ఉన్నాయి రెండు మూడు చెల్మేలే కదా, ఎట్లా సరిపోతాయి అందరికి నీళ్ళు? ఇక పన్నెండు టైం వేస్ట్ అయితే అందుకే సార్ ఇక్కడనే, అందుగురించే వెయిటింగ్ చేసాడు. ఇక ఏ పని లేట్ అయిపోతుంది, ఇంటికాడ ఇక్కడ ఎండ కూడా ఇంటికాడ లేట్ అయిపోతుంది. మనిషికి ప్రధానమైన జీవనాధారం నీళ్ళ కోసమే తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉన్నది. మరొక మహిళ ఉన్నారు, చెప్దాం అమ్మ, ఎన్నెళ్ళ నుంచి చూస్తున్నావు అమ్మ ఇట్లా నీటి కష్టం? నేను 40 ఏళ్ళ సంది. పరిస్థితి మరి మీకు నీళ్ళు ఎక్కడ నుంచి? మొత్తం ఈ సెల్మెలకి వెళ్ళినా నీళ్ళు వచ్చేటి మీకు? సెల్మెలకి వెళ్ళి మాకు సెల్మెలకి వెళ్ళి వస్తానే నీళ్ళు, 40 ఏళ్ళని మేము నీళ్ళు ఏమోస్తాను, బావి నీళ్ళు మాకు వాడే మేము దాగా. ఏమంటారు అధికారులు, ఏమంటారు లీడర్లు, ఏమంటున్నారు మీరు? ఏ సీన్లు సప్పు లేకున్నారు ఇంకేంది. ఇబ్బందికరమైన వాతావరణం ఈ బెజ్జూరు మండల కేంద్రంతో పాటు దీనికి ఆనుకొని ఉన్న చాలా గ్రామాలు, ఒక 10-15 గ్రామాలకు సంబంధించి ఈ వేసవి కాలమే కాదు నార్మల్ టైంలో కూడా వీరంతా కూడా ఇలాంటి చెల్మెలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాలకృత్యాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, మిగతా నిత్యావసరానికి సంబంధించిన నీటి అవసరాలు అయితే అవన్నీ కూడా ఈ చెల్మెల ద్వారానే తీర్చుకునే దుస్థితిలో ప్రస్తుతం ఈ బెజ్జూరు మండలానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కల్పించుకోవాలి. మిషన్ భగీరథకు సంబంధించిన ఇంకా వర్క్స్ ఇంకా ఇప్పటివరకైతే బెజ్జూరు మండలానికి చేరలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో త్వరితగతిన వీరందరికీ కూడా రక్షిత మంచినీటిని సరఫరా చేయాలి. ఈ ఎండాకాలం మిషన్ భగీరథ పైప్ లైన్ సంబంధించిన నీటి వచ్చే అవకాశం లేదు కాబట్టి ట్యాంకర్ల ద్వారా అయినా తమకు రక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్నది ఈ బెజ్జూరు మండలానికి సంబంధించిన స్థానికుల డిమాండ్. కెమెరా పర్సన్ విటాలతో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, కొమరంభీం జిల్లా.